రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తెరాసా పార్టీ అధ్యక్షునిగా కత్తిరపాక కొండయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కత్తిరపాక కొండయ్య మండల తెరాసా పార్టీ అధ్యక్షునిగా 2013వ సంవత్సరం నుంచి 2019 వరకు పనిచేశారు. ఇప్పుడు రెండవసారి మళ్లీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గుంటి శంకర్, ఉపాధ్యక్షులుగా చింతలపల్లి వెంకటరెడ్డి, కార్యదర్శిగా అమ్ముల బాలరాజు, రైతు విభాగం అధ్యక్షుడిగా నిమ్మ శ్రీనివాసరెడ్డి, తెరాసా యూత్ కమిటీ అధ్యక్షునిగా కట్ట గోవర్ధన్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా నాగుల వసంత, ఎస్సీసెల్ అధ్యక్షులు కన్నం సాగర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మందల వరుణ్, బీసీసెల్ అధ్యక్షులు గురజాల కోటి, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్, సోషల్ మీడియా అధ్యక్షునిగా మేకల మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం స్థానిక బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కొండయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన చప్పదండ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్కు, తెరాస రాష్ట్ర నాయకులకు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మన మండల స్థాయి నాయకుడు అంటే ఒక బాధ్యత, అదే విధంగా గౌరవమైన పని. ఏ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, యూత్ నాయకులు కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా నిర్వహించారు. సో ఎవరైతే ఆశ్రమాసు ఉన్నారో వారు ఎవరైతే నామినేషన్ చేసిందో ఒక అందరినీ ఒకసారి వారిని తెలంగాణ నుంచి వచ్చినా అంటే మెల్లిగా వారు గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా అంటే తెలంగాణ పార్టీ మండల లెవెల్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి మనం ఒక నాయకుడు ఎన్నుకుంటాం, ఆ నాయకులు పోయి మన అధినాయకుని ఎన్నుకునే ఆస్కారం ఉండదు. సో ఇక్కడ కలవేశం లేకుండా అందరికీ కూడా గౌరవపరమైన అందరికీ కూడా తగ్గుతుంది, ఎవరు కూడా కోపతాపాలు పోవద్దు. ఇది లాస్ట్ మనకి ఇంకా 2022 లేకపోతే 22 కూడా వచ్చే ఆస్కారం ఎలక్షన్. మనకి రెండు సమస్యలు గట్టిగా పనిచేయాలి, పార్టీ నాది అనేది పనిచేయాలి. తెలంగాణ రాకముందు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం మనం అందరం కష్టపడ్డామో అదేవిధంగా ఇప్పుడు కూడా మన పార్టీ కోసం గట్టిగా పనిచేస్తేనే మనం తగ్గుండి. మన పైన పార్టీ ఉంటేనే మన గౌరవం, అంతేనా కదా? పార్టీ లేకుండా మనం ఎవరు, మనం జయకర్ కూడా లేకరు, జయితే ఎవరైనా పార్టీ లేకపోతే పార్టీ పైన ఉంటేనే మన పని. సో ఈ రెండు సంవత్సరాలు గట్టిగా పనిచేయాలి. ముఖ్యంగా మనకు రానున్న రోజుల్లో మళ్ళీ శాసనసభ ఎలక్షన్స్ మొట్టమొదటి వస్తాయి కాబట్టి ఏ పార్టీకైనా గ్రామ సాగం ఉంటే పట్టుకుమ్మలుగా ఉంటాయి కాబట్టి ఈ కమిటీలన్నీ ఏర్పరచుకోవడం జరిగినది. అన్ని గ్రామ సాగ అధ్యక్షులు మరియు అనుబంధ శాఖ అధ్యక్షులు ప్రభుత్వము మన సీఎం కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ సెన్సు అభివృద్ధికి సంబంధించినవి ప్రతి ఒక్కటి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు తీసుకువెళ్ళే బాధ్యత మీ అందరి మీద, మన మీద ఉందని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీరు సక్రమంగా ప్రభుత్వం చేసేది ప్రతి ఒక్కటి కిందికి తీసుకెళ్తేనే ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్లో మనము మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరి సహకారాలు కావాల్సిందిగా మీ అందరి సహకారం నాకు అందిస్తారని కోరుతూ ఈరోజు ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని అందరినీ పిలవడం ఏంటంటే మన మండల కమిటీ ప్రతినిధులను ఎన్నుకోవడానికి కొరకు మనకు పార్టీ ఆదేశం, పార్టీ అధిష్టానం మనకు ప్రతి సంవత్సరం ప్రతిసారి మనకు కొంత నియమావళి రూపొందించి మనకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మరి పార్టీ ఆదేశానుసారం, పార్టీ అధిష్టానం అనుసారం మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన గౌరవ రవీంద్రరావు గారు, జయంతారావు గారు, సురేందర్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఆదేశాల మేరకు మరి మనందరము వారి నిర్ణయించిన దానికి కట్టుబడి ఉండటాని కొరకు మరి మనమందరము కూడా ఏకాగ్రత సాధన కొరకు దయచేసి మిమ్మల్ని అందరినీ ఏకవచనంతో చూడటం జరుగుతుంది. మనమందరం ఇక్కడ ఉన్న వేదికలో ఉన్న అందరం కలిసి పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేను ఏకశ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. కాబట్టి దయచేసి అందరు చప్పట్లతో చేతులు రాసుకున్నట్టయితే మరి ఆ దిశగా మనం ప్రతిదీ ముందుకు వేసుకున్నామని చేసుకుంటూ మరి ఈ సభ పార్టీ ఆదేశానుసారము ఏకగ్రీవ తీర్మానము
అయినట్టుగానే భావిస్తూ పార్టీ వాళ్ళు ఆదేశించినట్టు పార్టీ పెద్దలు ఆదేశించినట్టు వారి సూచనల మేరకు ఈ యొక్క సభను నడపడం జరుగుతుంది కాబట్టి మనకు కుటుంబంలో పోటీ అనేది లేకుండా దాదాపు అన్ని కమిటీలు వినామాసుగా చేయాలనే పార్టీ ఆదేశించడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ అన్ని వర్గాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ అన్ని వర్గాలను కూడా కలుపుకొని పార్టీ నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి అందరికి ప్రాతినిధ్యం వస్తది దాంతో ఎవరు ఉండేలా భావించకుండా అది కాకుండా సహకరించి మరి ఈ ఎన్నికకు తోడ్పాటు చేయగలరని ఆశిస్తూ